इधी वेलकम टू रसायल किचन अंडी मल्ल सेकंड पार्ट गार्डनिंग चुप्तनि अब फस्ट कोशा कदा चूप्चुना लास्ट टाइम वीडियो पुदीना तरवा मल्ल रेडो सारी को चूँगी एंत बो एप चला बच्ची सर यह मनोराल इष्ट मल्लुड़ इष्टी यह पुदीना रईस चा इधर पुदीना रईस की इद्त को चला बच्ची इधर मल्ले चेट्टु पूर्ति आकल तीस तरह इपड़ी मोगल चट नि मोगल इगोंडी इवन पूछन तरह मल्ल वीडियो पड़ता है इधर इधी स्ट्रॉबेरी दीगे टमाटा की स्टैंड अम्मी स्टैंड इधर स्टैंड तरह से बागचिंदी इधर इक पूत पूस्तुंది इधर पूत वच्चिंदी टमाटाल की बीन्स वेसर इतना वैसा कदा बीन्स चटाई इधी काकर इधी गुम्मडि चेट्टंडी గుమ్మడి ఇత్తనాలు వేసాము ఇవేమో మిరపకాయ గింజలండి మిరప చెట్లు అదే మనము ఇండియా నుంచి తెచ్చిన మిరపకాయలన్నీ ఒల్చేసి నేను ఆ ఒల్చిన మిరపకాయల్ని అలా పడేశాను అవి మొలకలు వచ్చాయండి ఇగోండి నేను ఇలా టమాటాలు ఉంటాయి కదా ఆ టమాటాలను తీసుకొని లోపల గింజలన్నీ వాటర్ లోకి ఒత్తేశాను జ్యూస్ లా వచ్చేసిన తర్వాత ఆ వాటర్ ని ఇలా పోసానండి ఇలా దీంట్లో వేసుకున్నాను నేను అదే మనము మామూలుగా ఈ ఫంక్షన్స్ డిష్ తెచ్చుకుంటాం కదా దానిలో సాయిల్ వేసి ఇలా పోసానండి మొత్తం చెట్లు వచ్చేసాయి టమాటాలు ఇవేమో ఇండియా నుంచి నేను తులసి గింజలు తెచ్చానండి ఆ తులసి గింజలు వేసిన తర్వాత తులసి గింజలన్నీ ఇలా వచ్చాయి కొంచెం పెద్దవయ్యాక విడివిడిగా వేసుకుందామని ఇవ్వండి इदी बंगाळदुंपी अदे नैन आय मुखल अड़गन वेसी पैन साइल पोसा तुलसी गिंजल वेस तरह तुलसी गिंजल इला वच्चाई विड़विड़गा वेसुकुंदामनी इदी बंगाळदुंपी अदे नैन आय मुखल अड़गन वेसी पैन साइल पोसा अंदुवल्ल वाटिकेदो कोद्दिगा పచ్చగా ఉన్నట్టుంది కొద్దిగా బుడిపలాగా వచ్చింది ఆ చెట్టులా వచ్చేసింది అన్నమాట అలాగా ఇదిగోండి ఇవొచ్చి అదేనండి మన కిరణికాయ అంటం కదా విత్తనాలండి విత్తనాలు తీస్తే ఆ విత్తనాలు కాయ కోసుకొని ఒక కాయ తీస్తేను విత్తనాలు కోసం ఉంటే అది చూసి ఊరికే అట్లా పడేశాను వస్తాయేమని అవి విత్తనాలు వచ్చేసాయండి ఇవొచ్చి పాలకూర అండి పాలకూర బ్రోకలీ అండి ఇదిగోండి ఇప్పుడే వస్తుంది ఫస్ట్ చూపించాం కదా ఇత్తనాల దాకా వచ్చింది దాన్ని కట్ చేసేసాము కట్ చేసిన తర్వాత ఇలా గుబురుగా వచ్చింది ఇప్పుడు వీటిల్లోంచి బ్రోకలీ పువ్వు వస్తుంది ఈ లోపల నుంచి బ్రోకలీ బ్యాక్యార్డ్ లో దాచినటువంటి కిరణికాయలండి ఇవి మన ఆంధ్ర సైడ్ అదే ఇండియాలో కిరణికాయలు అంటారు ఇది వచ్చి క్యాబేజీ అండి క్యాబేజీ కోసం ఈ రోజు మూడు కాయలు వచ్చాయి అన్నమాట
ఒకే చెట్టుకి ఒక తీగ అట్టించాము, ఒకటి అల్లుకుంది, దానికి ఈ మూడు కాయలు, తిరిణికాయలు వచ్చాయి. ఒక చెట్టు క్యాబేజీ తీస్తాం.